పాలమల్లన్న పాలమల్లన్న ఈ పైసలు అంటే ఎక్కడి నుండి వచ్చినాయి అని ఒక 50 కేంద్రాల మీద నిన్న ఐటీ దాడులు జరిగినాయి. ఈ పైసలు ఎక్కడి నుండి వచ్చినాయి అన్న అడిగిన ప్రశ్నకు పాలమల్లన్న దగ్గర సమాధానమే లేదు. ఎందుకంటే పాలమల్లన్నకు ఒక్కట రెండ అఫీషియల్ గానేమో రాజకీయ మంత్రి కార్మిక శాఖ మంత్రి అది కేసీఆర్ ఇచ్చిన దయ వల్ల. ఎందుకు ఇచ్చిందంటే కేసీఆర్ ఒట్టేనే ఇస్తాడా? పార్టీ ఫండ్ ఎంత ఇచ్చి ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఆదుకుని ఉండొచ్చు, వెనకాల ఎంత స్ట్రాటజీ నడిచి ఉండొచ్చు. సరే ఉద్యమం నేత అనుకుందాం అనుకోని కార్మిక శాఖ మంత్రి ఇచ్చేసినకు మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని మెడికల్ కాలేజ్ పర్మిషన్లు తెచ్చుకొని మెడికల్ కాలేజీల పేరుతోని సంపాదించిన పైసలు ఉండే. అరే కాలేజ్ పేరు మీద పైసలు ఏంటి మేడం, అది అఫీషియలే కదా, ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దారు కదా అనుకున్నాం. అయితే నిన్న జరిగిన దాడుల్లో తెలిసింది ఏంటి అంటే అన్అఫీషియల్గా అంటే ఒక పద్ధతి ప్రకారం జరిగిన అడ్మిషన్స్ కంటే సీట్లని వెనక నుండి అమ్ముకున్న సంఖ్యలు ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన రికార్డ్సే లేవు. కొన్ని లక్షల్లో ఒక సీటుని అమ్ముకోవడం జరిగింది. ఇలా వచ్చిన కోట్ల రూపాయల డబ్బులకు లెక్క చెప్పట్లేదు మన మల్లన్న. అంతేనా మహేందర్ రెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి పేరుతోని ఇంకా ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్ లో జరుగుతున్న మాఫియా అంతా కూడా వీళ్ళ చేతుల మీదనే నడుస్తుందనే దానికి బోల్డని ప్రూఫ్లు కనబడుతున్నాయి. ఇదంతా ఉన్నటి వరకు అన్అఫీషియల్ నిన్న ప్రత్యేకంగా జనాలకి కనిపిస్తోంది. మల్లన్న దగ్గర పైసలు ఎక్కడి నుండి వచ్చినాయి, పాలమ్ముకునే మల్లన్న దగ్గరకి ఎన్ని పైసలు ఎక్కడి నుండి వచ్చినాయి అని ఎన్నేళ్ల బట్టి జనాలు ఆలోచించారు. అరే మేము కూడా చిన్నప్పటి నుండి పాలమ్ముకునే వ్యాపారమే చేస్తున్నాం, మా గిన్నె కొంచెమన్న అందులో ఒక తుంపిలాగా పైసలు వచ్చిన చాలనుకున్న మల్లన్నలు ఎంతో మంది పాలమ్ముకున్న వ్యాపారులు ఎంతమంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ రాని అదృష్టాలు మన మల్లన్నకి ఎందుకు వచ్చిందంటే మల్లన్న వేసిన వ్యాపారాలు ఒకటా రెండా అడ్డదారుల పైసలు వచ్చే పనులన్నీ కూడా మల్లన్న వేసిండు. మల్లన్న కాదు, మల్లన్న కొడుకు మహేందర్ రెడ్డి కూడా వేసిండు. చీకోటి ప్రవీణ్తో కలిసి వీళ్ళు ఒక మాఫియాగా ఏర్పడి ఒక గ్యాంగ్గా ఏర్పడి తెలంగాణని భ్రష్టు పట్టించడానికి, తెలంగాణ నుండి ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారుల నుండి కూడా పైసలు సంపాదించారు. ఒకటా రెండా డ్రగ్స్ మాఫియాలోనూ వీళ్ళ చేతులు ఉన్నాయి. హైదరాబాద్కు ఎక్కడ నుండి డ్రగ్స్ వస్తున్నాయంటే ఇలాంటి పెద్ద తలకాయల చేతులే అందులో ఉన్నాయి. డ్రగ్స్ గ్యాంబ్లింగ్, చీకోటి ప్రవీణ్ గారితో అలాంటి వాళ్ళతో కలిసి గ్యాంబ్లింగ్కి పాల్పడి కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేశారు. అదంతా కూడా మాఫియా డబ్బే. ఇంకా ఇకపోతే సీట్స్, మెడికల్ కాలేజ్ సీట్స్. యాక్చువల్లీ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అంటేనే అక్కడ ఎన్నో అడ్డదారులు ఉంటాయి అనేది ఒక టాక్ ఉన్నా కూడా చదువు మీద ఉన్నటువంటి గౌరవంతో మెడిసిన్ చదువుతున్న విద్యార్థుల యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ఆ కాలేజ్ జోలికి ఎప్పుడు కూడా తప్పుగా వెళ్ళలేదు నేను నా వ్యక్తిగతంగా. కానీ ఈ రోజు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ వస్తున్నటువంటి సీట్లు ఎన్నో అడ్డదారుల్లో లక్షల రూపాయలు పేరెంట్స్ దగ్గర తీసుకుని అడ్డదారులు అప్పచెప్పిన సీట్లే. ర్యాంకులకు విలువలేదు, డబ్బులు ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి సీట్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ రోజు వాటన్నిటికీ లెక్క చెప్పలేక మైందన్నిటికీ గుండెల్లో నొప్పి వచ్చి ఛాతి నొప్పి వచ్చి ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక్కరోజులోనే 50 కేంద్రాల్లో దాడి జరిగితే నీకెందుకు గుండె నొప్పి వచ్చింది? నువ్వు చాలా ఫేర్ క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నావు, పాల లెక్క తెల్లగా వ్యాపారం చేసుకోబడుతుంది, ఎందుకు గుండెల్లో నొప్పి వచ్చింది మహేందర్ రెడ్డి గారు మీకు ఈరోజు? మీ దగ్గర లెక్కలు క్లియర్గా ఉన్నప్పుడు తండ్రి పేరు అడ్డుకు తండ్రి పేరు వాడుకొని కేసీఆర్ ఉన్నాడున్న ధైర్యంతో కేసీఆర్కి ఎంతో కొంత పార్టీ ఫండ్ ముట్టజెప్తూ అడిగిన వాళ్ళ మీద బూతులతో రెచ్చిపోయి మీడియా ఛానల్స్ మీద రెచ్చిపోయి బూతులు తిట్టి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీ వైపు వేలెత్తి కూడా చూపించలేని పరిస్థితికి తీసుకొచ్చి మేము ఆడింది ఆట పాడిందే పాటగా ఇన్నేళ్ళు ఉన్న మల్లారెడ్డి యొక్క బతుకు ఈరోజు రోడ్డు మీదకి రానే వచ్చి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుంది అన్నట్టు ఈరోజు మల్లారెడ్డి అన్నకు పడ్డది. పాలమ్ముకొని మంచి పవిత్రంగా వ్యాపారం చేసుకుని మల్లన్న ఏదో రాజకీయాలకు వచ్చి జనాలకు సేవ చేసుకుని ఉద్యమం నేతగా ఉద్యమంలో ఉండి ప్రజల మధ్య ఉండేటువంటి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి? అయితే ఒక పాయింట్ ఏంటంటే ఇన్ని దాడులు జరిపిన తర్వాత కూడా ఈ ఐటీ దాడులలో ఎంత అమౌంట్ బయటకు వచ్చింది, ఎక్కడెక్కడ అక్రమ ఆస్తులు ఉన్నాయి, ఏ పేపర్స్ దొరికాయి అనేది కేంద్రం చెప్పట్ల. ఇక్కడ కేంద్రం రాష్ట్రం ఆడుతున్న దోబూచులాటలో పిచ్చోళ్ళలాగా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో అని చూస్తూ లైట్ తీసుకుంటున్న ప్రజలు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో రుజువులు బయటికి రావు, ఎంత దొరికిందో రుజువులు బయటికి రావు. కేంద్రం ఒక ఆట ఆడుతోంది, అంటే ఎవరైతే
ఇప్పుడు వాళ్ళకి టిఆర్ఎస్ పార్టీ మీద ఒక టార్గెట్ ఉంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు నేతలు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ మీద ఒక కేసు వేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నోరు మోయించే ప్రయత్నం కేంద్రం చేస్తుందని స్పష్టంగా కనబడుతోంది ఇక్కడ. అది కేంద్ర స్ట్రాటజీ. అలా అని ఇప్పుడు రాష్ట్ర నేతలు కేంద్రానికి అనుకూలంగా వీళ్ళు మారిపోయి వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఒకటైపోయి నిండా ముంచేది ఎవరినైనా ఉంది అని అంటే అది రాష్ట్ర ప్రజలనే. ఈ రోజు ఖచ్చితంగా నిలదీసి అడగలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఎంత దొరికింది, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి దగ్గర నుండి వచ్చింది, అందులో మా డబ్బు ఎంత ఉంది అంటే మా డబ్బు అంటే అడ్మిషన్ల కోసం మా ఆస్తులు అమ్ముకొని రక్తం అమ్ముకొని కట్టిన లక్షల రూపాయల డబ్బు అక్కడ అక్రమ ఆస్తుల రూపంలో అక్కడ అక్కడ ఉంది, వాళ్ళ ఖజానాలో ఉంది. అది ఈరోజు ఐటీ అధికారులకు దొరికింది. ఎంత దొరికిందో చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఐటీ అధికారులకు లేదా? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇదే ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఒక 10 ఏళ్ల క్రితం ఎక్కడైనా దాడులు జరిగాయంటే వాడికి ఎంత దొరికింది, అసలు సక్రమంగా ఎంత ఉంది, వాడికి ఎంత రావాలి, ఎంత అక్రమంగా ఉంది, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా ప్రజలకు తెలియజేసేవాళ్ళు, కనీసం మీడియా ముఖంగానైనా రిలీజ్ చేసేవాళ్ళు. ఈరోజు ఐటీ దాడులు ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ ఏం దొరికింది అనేది మాత్రం ఎవరికి దొరకని ఒక చిదంబర రహస్యంగానే మిగిలిపోతుంది. ఇక్కడ మెంటల్గా అంటే వాళ్ళని గ్రిప్లో తీసుకోవడానికి వీళ్ళు, వీళ్ళని గ్రిప్లో తీసుకోవడానికి వాళ్ళు, ఇలా ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుని దాడులు చేసుకుని వాళ్ళు వాళ్ళు లాభపడుతున్నారే తప్ప నష్టపోతుంది మాత్రం ప్రజలే. ఈ అక్రమ ఆస్తి అంతా ఎక్కడి నుండి వచ్చింది, దీనివల్ల నష్టపోతుంది ఎవరు, కాలేజీ యువతని తప్పుదారి పట్టిస్తుంది ఎవరు, వాళ్ళ వాళ్ళ బిజినెస్ నడవడం కోసం వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవడం కోసం కాలేజీ యువతని టార్గెట్ చేసి ఇలా గ్యాంబ్లింగ్లకి ఎంకరేజ్ చేసి డ్రగ్స్ మాఫియాని హైదరాబాద్లో విచ్చలవిడిగా తీసుకొస్తున్న ఇలాంటి బడా నేతలకి చెక్ పెట్టేది ఎప్పుడు? ఇలాగైతే కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో, ఒక బీజేపీ ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో ఉన్న యువతకి ఏ సమాధానం చెబుతుంది ప్రభుత్వం? ఇప్పుడు ఏం దొరికిందో చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఇలాంటివి నిజంగా రుజువైతే అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఎందుకు అరెస్ట్ చేయట్లా? లిక్కర్ స్కామ్ చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ మీద జరుగుతున్నటువంటి దాడులు కవిత పేరు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? మళ్ళీ ఎందుకు ఇక్కడ దోబుచ్చులాటలాడుతున్నారు? సరే ఇదంతా పక్కన పెడితే ఈరోజు పాల మల్లన్న దగ్గర 50 కేంద్రాల్లో దాడులు జరిగితే ఎంత దొరికిందో తెలియజేయాలి. మల్లన్న పని అవుతాయి. మొన్నటి వరకు మునుగోడును దత్తు తీసుకుంటా, నేను ఇక్కడనే ఉంటా, మునుగోడును అభివృద్ధి చేస్తా, అసలు ఈ చిన్న చిన్న కోరికలు ఎందుకు కోరుతున్నారు రా భయ్, మునుగోడు ముఖ చిత్రమే మార్చేస్తా అని చెప్పిన మల్లన్న మరి ఈ రోజు దొరికిన తర్వాత నేను దొరికినా కాబట్టి నేను ఇంకేం పట్టించుకోనని సైలెంట్ అయిపోతాట? పోనీ దొరికిన డబ్బంతా ఏం చేయబోతున్నారు? ఈ అక్రమంగా దొరికిన డబ్బంతా ఏం చేయబోతున్నారు? ఎంత దొరికిందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంది, ఐటీ అధికారులకు కూడా ఉంది. కేవలం దాడులు జరిపామని కాకుండా ఏం దొరికిందో కూడా చెప్పాలి. అక్రమంగా ఎంతో డబ్బు ఉంది అని చెప్తున్నారు, కానీ ఎంత డబ్బు ఉంది అని చెప్పట్లా. మల్లన్న ఈరోజు మల్లన్న రేపు ఇంకొకరు, మొత్తానికైతే ఇలా అక్రమంగా సంపాదిస్తున్న వాళ్ళు ప్రజల ఆరోగ్యాలను, ప్రజల అవసరాలను, ప్రజల మానసిక స్థితులను ఆసరాగా తీసుకుని కోట్లు సంపాదిస్తున్న నేతలందరికీ చెక్ పడినట్టే. ఈరోజు మల్లన్న అవుతాడు, మొన్న కవిత అయింది, రేపు ఇంకొకరు అవుతారు, అవ్వడం మాత్రం గ్యారంటీ. కానీ దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగమో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత రెండు ప్రభుత్వాలకు ఉంది.